హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద అనాలిసిస్ వీడియో ఫర్ టుమారో. మార్కెట్ ఈరోజు కంప్లీట్లీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ బిట్వీన్లో టైం పాస్ చేసింది. ఒక మంచి ట్రేడింగ్ ఆపర్చునిటీ అనేది ఈరోజు మనకి దొరకలేదు. నిన్నటి వీడియోలో మనం మార్కెట్ ఈ రెసిస్టెన్స్ లెవెల్స్నైనా బ్రేక్అవుట్ చేయాలి లేదా ఈ సపోర్ట్ లెవెల్స్నైనా బ్రేక్ డౌన్ చేయాలి అని డిస్కస్ చేసాం. బ్యాంక్ నిఫ్టీ ఈరోజు గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతూ సపోర్ట్ లెవెల్స్ని బ్రేక్ డౌన్ చేసింది. బ్రేక్ డౌన్ చేసిన తర్వాత ఇమీడియట్లీ అలాగే రికవర్ అవుతూ మార్కెట్ ఫర్దర్గా అప్సర్ మూమెంటం చేయలేకపోయింది. చాలా వరకు ఈ ప్రైస్ లెవెల్స్ని కన్సాలిడేట్ చేస్తూ అగైన్ ఈ సపోర్ట్ లెవెల్స్ని బ్రేక్ డౌన్ చేసిన తర్వాత కొంతవరకు డౌన్ సర్ మూమెంటం చేసింది. కానీ 52,290 లెవెల్స్ని బ్రేక్ డౌన్ చేయకుండా ఈ లెవెల్స్లో సపోర్ట్ని తీసుకుని అప్సర్ మూమెంటంని కంటిన్యూ చేసింది. అండ్ నిఫ్టీలో కూడా మనం ఏం డిస్కస్ చేసాం, ఇన్ కేస్ నిఫ్టీ 24,350 లెవెల్స్ అబో కనుక వెళ్ళింది అంటే ఆఫ్టర్ రీటెస్ట్ మార్కెట్ అప్సర్ మూమెంటం చేయవచ్చు. సో ఇక్కడ కాల్ ఆప్షన్ ట్రేడ్స్ని ప్లాన్ చేసుకోవచ్చు. కానీ మార్కెట్ ఇన్ కేస్ డౌన్ సర్కి మూమెంటం చేసింది అంటే 24,285 అంటే ఈ స్వింగ్ లో నుండి స్వింగ్ హై దాకా ఫిబొనాచిని మనం డ్రా చేస్తే 0.5% లెవెల్, 0.618 లెవెల్స్ సపోర్ట్స్గా యాక్ట్ అవుతాయి. ఇక్కడ నుండి మార్కెట్ రివర్స్ అవ్వచ్చు అని డిస్కస్ చేసాం. మార్కెట్ కూడా ఇక్కడ నుండి రివర్స్ అవడానికి ప్రయత్నించింది. కానీ మూమెంటం అనేది కంటిన్యూ అవ్వలేదు. చాలా వరకు మీరు గమనిస్తే ఈ ప్రైస్ లెవెల్స్లోనే నిఫ్టీ కూడా కన్సాలిడేట్ చేసింది. అండ్ లైవ్ మార్కెట్లో ఉన్నప్పుడు కూడా ఒక సెటప్ని నేను ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను. బ్యాంక్ నిఫ్టీ ఇన్ కేస్ ట్రెండ్ లైన్ కనుక బ్రేక్ డౌన్ చేసింది అంటే ఆ టైంలో నిఫ్టీ కనుక సపోర్ట్ని తీసుకుని అప్సర్ మూమెంటం చేయడానికి ప్రయత్నించింది అంటే అప్సర్కి ఒక మూమెంటంని మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు అని. కానీ రెండు ఇండెసెస్ బ్రేక్ డౌన్ ఇచ్చింది కాబట్టి ఇమీడియట్లీ నేను అగైన్ ఇంకో అప్డేట్ని కూడా షేర్ చేశాను. రెండు ఇండెసెస్ ఇక్కడ బ్రేక్ డౌన్ ఇచ్చాయి. సో మార్కెట్ కొంతవరకు డౌన్ సైడ్ మూమెంటం చేయవచ్చు అని. బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ నుండి రివర్స్ అయ్యేటప్పుడు నిఫ్టీ అగైన్ డేస్లో దగ్గర సపోర్ట్ తీసుకుని ఇక్కడ నుండి రివర్స్ అయిందనమాట. సో మార్కెట్ ఈరోజు ఒకే రేంజ్లో ట్రేడ్ చేస్తూ ఉండింది కాబట్టి ఒక మంచి ఆపర్చునిటీ అనేది దొరకలేదు. బట్ స్కాల్ప్ చేస్తూ స్మాల్ స్మాల్ మూమెంటంని క్యాప్చర్ చేయడానికి అవకాశం ఉండింది. ఇలాంటి సైడ్ వేస్ మార్కెట్లో స్మాల్ స్మాల్ మూమెంటమ్స్ని ఎలా క్యాప్చర్ చేసుకోవాలని డీటెయిల్గా ఒక వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోని ఒకసారి మీరు రెఫర్ చేయండి. ఇప్పుడు మనం రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది, మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ లెవెల్స్ అండ్ ట్రేడింగ్ ప్లాన్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీని ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్ లో తీసుకున్నాను. బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ లో రెండు డోజీ క్యాండిల్స్ ని ఫామ్ చేసింది అనమాట. విచ్ మీన్స్ మార్కెట్ లో బయర్స్ ఎంటర్ అవుతున్నారు, ఈక్వల్ ప్రెషర్ ని పెట్టి మార్కెట్ లో సెల్లర్స్ కూడా ఎంటర్ అవుతున్నారు. అట్ ద సేమ్ టైం ఈ ఫార్మేషన్ ని మీరు గమనిస్తే బ్యాంక్ నిఫ్టీలో డబుల్ టాప్ ప్యాటర్న్ అనేది ఫామ్ అవుతుంది. ఇది ఒక టాప్ అండ్ ఇది ఒక టాప్. సో డబుల్ టాప్ ప్యాటర్న్ కంప్లీట్ అవ్వాలి అంటే ఇక్కడ క్రియేట్ చేసిన నెక్ లైన్ ని బ్రేక్ డౌన్ చేయాలి. ఈ లెవెల్ వచ్చేసి 52,000 సపోర్ట్ లెవెల్ అనమాట. 52,000 అనేది ఒక రౌండ్ నంబర్, ఒక సైకలాజికల్ నంబర్. చాలా మంది ఆప్షన్ సెల్లర్స్ ఈ రౌండ్ నంబర్స్ దగ్గర సెల్ చేయడానికి ప్రిఫర్ చేస్తారు. బికాస్ మార్కెట్లో ఇది ఒక సైకలాజికల్ సపోర్ట్గా యాక్ట్ అవుతుంది కాబట్టి. సో బ్యాంక్ నిఫ్టీలో ఈ రెండు డోజీ క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి. అట్ ద సేమ్ టైం బ్యాంక్ నిఫ్టీలో డబుల్ టాప్ ప్యాటర్న్ అనేది ఫామ్ అవుతూ ఉందన్నమాట. సో ఈ లాజిక్తో మనం 5 మినిట్స్ టైం ఫ్రేమ్కి వెళ్ళి ఎలా ట్రేడ్స్ని ప్లాన్ చేసుకోవాలి, ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటి అని డిస్కస్ చేద్దాం. లోవర్ టైం ఫ్రేమ్లో రేపు ట్రేడ్ చేయడానికి ఈ లెవెల్స్ని ఇంపార్టెంట్గా కన్సిడర్ చేసుకోవాలి. అండ్ రేపు మార్కెట్లో చాలామంది చూడండి ఈ ట్రెండ్ లైన్ దగ్గర ట్రాప్ అవడానికి పాసిబిలిటీస్ అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. బ్యాంక్ నిఫ్టీ కంటిన్యూస్లీ ట్రెండ్ లైన్ని రిజెక్ట్ చేస్తూ డౌన్ సర్కి మూమెంటం చేస్తూ ఉంది. అండ్ ఈ రోజు మార్కెట్ చూడండి ఈ ప్రైస్ లెవెల్స్లో చాలా వరకు హోల్డ్ చేసింది. 52,500 లెవెల్స్లో బ్యాంక్ నిఫ్టీ హోల్డ్ చేసింది అనమాట. రేపు ఇన్ కేస్ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయిన తర్వాత అప్సర్కి మూమెంటం చేస్తూ ఈ లెవెల్స్ని బ్రేక్అవుట్ చేసినా లేదా ఇంకా కొంచెం అప్సర్కి మూమెంటం చేస్తూ ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్అవుట్ చేసినా ఇక్కడ రీటైల్ ట్రేడర్స్ కాల్ ఆప్షన్ ట్రేడ్స్ని ప్లాన్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. సో రేపు మార్కెట్ రీటైల్ ట్రేడర్స్కి రెండు కన్ఫర్మేషన్స్ ఇచ్చింది. ఒకటి ఈ స్వింగ్ హై బ్రేక్అవుట్, రెండు ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్. ఈ రెండు సిచ్యువేషన్స్లోనూ రీటైల్ ట్రేడర్స్ ఇక్కడ కాల్ ఆప్షన్ ట్రేడ్స్ని ప్లాన్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇన్ కేస్ మార్కెట్ ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్అవుట్ చేసిన తర్వాత ఈ ప్రైస్ రేంజ్లో కన్సాలిడేట్ కనుక చేస్తూ ఉండింది అంటే 52,720 లెవెల్స్ బ్రేక్అవుట్ అవడానికి ప్రాబబిలిటీ అనేది ఎక్కువగా పెరుగుతుంది. బికాస్ బ్రేక్అవుట్ తర్వాత మార్కెట్లో సెల్లర్స్ అండ్ బయర్స్ ఇద్దరు కూడా అక్యుములేట్ అవుతారు. తర్వాత మార్కెట్ ఈ లెవెల్స్ని బ్రేక్అవుట్ చేసింది అంటే బ్రేక్అవుట్లో కాల్ ఆప్షన్ ట్రేడ్స్ని ప్లాన్ చేసుకోవచ్చు. కానీ బ్యాంక్ నిఫ్టీ ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్అవుట్ చేసిన తర్వాత 52,720 లెవెల్స్లో రిజెక్షన్ని ఫేస్ చేస్తూ డౌన్ సర్ మూమెంటం చేయడానికి ప్రయత్నించింది అంటే మార్కెట్ చూడండి 52,290 లెవెల్స్ని టేస్ట్ చేయడానికి పొటెన్షియల్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే ఈ బ్రేక్అవుట్లో ఆల్రెడీ కాల్ ఆప్షన్ ట్రేడర్స్ ట్రాప్ అయి ఉంటారు. సో వాళ్ళ స్టాప్ లాసెస్ని హిట్ చేస్తూ మార్కెట్ డౌన్ సర్ మూమెంటం చేస్తుంది. ఈ కండిషన్లో స్మాల్ రిస్క్ పెట్టుకుని ఇక్కడ పుట్ ఆప్షన్ ట్రేడ్స్ని ప్లాన్ చేసుకోవచ్చు. లేదా బ్యాంక్ నిఫ్టీ రేపు ఫ్లాట్ ఓపెన్ అయింది ఆర్ స్లైడ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఫ్లాట్ ఆర్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతూ డౌన్ సర్కి కనుక మూమెంటం చేసింది అంటే చాలామంది ఇలా ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసుకుంటారు, రైట్? ఈ ట్రెండ్ లైన్ సపోర్ట్గా యాక్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ ట్రెండ్ లైన్ కనుక బ్రేక్ డౌన్ అయింది అంటే మార్కెట్ సీదా 52,000 లెవెల్స్ వరకు డౌన్ సర్ మూమెంటం చేయవచ్చు అని. కానీ మార్కెట్ రేపు ఇలా అంత ఈజీలీ ఛాన్స్ ఇవ్వకపోవచ్చు. మార్కెట్ ఏం చేస్తుంది, ఈ ట్రెండ్ లైన్ కూడా బ్రేక్ డౌన్ చేస్తుంది, డౌన్ సర్ మూమెంటం చేసి 52,290 లెవెల్స్లో అగైన్ సపోర్ట్ని తీసుకుని అప్సర్ మూమెంటం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇన్ కేస్ మార్కెట్ ఇలా కనుక బిహేవ్ చేసింది అంటే వన్స్ ఈ ట్రెండ్ లైన్ రీటెస్ట్ అయిన తర్వాత
బ్యాంక్ నిఫ్టీ అగైన్ డౌన్ సర్కి మొమెంటం చేసేటప్పుడు మాత్రమే ఈ సపోర్ట్ లెవెల్స్ చాలా స్ట్రాంగ్లీ బ్రేక్ డౌన్ అవుతూ బ్యాంక్ నిఫ్టీ 52,000 లెవెల్స్ ని టెస్ట్ చేయడానికి పొటెన్షియల్ అనేది పెరుగుతుంది. సో అందువల్ల బ్యాంక్ నిఫ్టీ ట్రెండ్ లైన్ ని బ్రేక్ డౌన్ చేసినా కూడా ఇమీడియట్లీ పుట్ ఆప్షన్స్ ని ప్లాన్ చేసుకోకుండా రీటెస్ట్ కోసం వెయిట్ చేయండి. ఇన్ కేస్ రీటెస్ట్ చేయకపోయినా ఒక స్మాల్ అప్సర్వ్ మొమెంటం తర్వాత బ్యాంక్ నిఫ్టీ ఇన్ కేస్ ఈ సపోర్ట్ లెవెల్స్ ని బ్రేక్ డౌన్ చేసింది అంటే అప్పుడు కూడా డైరెక్ట్లీ ఇక్కడ పుట్ ఆప్షన్ ట్రేడ్స్ ని ప్లాన్ చేసుకోవచ్చు. 52,000 రౌండ్ నంబర్ అనేది నెక్స్ట్ టార్గెట్ గా ఉంటుంది. మార్కెట్ చూడండి ఎప్పుడైతే ఇలా ఒక రేంజ్ ని క్రియేట్ చేస్తుందో, ఇలా మనం కనెక్ట్ చేసామో అంటే ఇది ఈ రేంజ్ అనేది నేరో అవుతూ వస్తుంది, రైట్? ఇలాంటి ప్యాటర్న్ మార్కెట్లో ఫామ్ అయింది అంటే నెక్స్ట్ డే మార్కెట్ కొంతవరకు గ్యాప్ ఓపెన్ అవడానికి ప్రయత్నిస్తుంది. బికాస్ ఇక్కడ జరిగిన డౌన్ సైడ్ మూమెంటం ని చూసి చాలా మంది పుట్ ఆప్షన్స్ ట్రేడ్స్ ని ప్లాన్ చేసుకుని ఉంటారు. వాళ్ళని ఎలిమినేట్ చేయడానికి మార్కెట్ రేపు గ్యాప్ ఓపెన్ అవ్వచ్చు. ఇన్ కేస్ బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ ఓపెన్ అయిన తర్వాత అప్సర్ కి మూమెంటం చేస్తూ 52,720 లెవెల్స్ ని కనుక బ్రేక్అవుట్ చేసింది అంటే ఈ బ్రేక్అవుట్ లో కాల్ ఆప్షన్ బయర్స్ ఎంటర్ అవుతారు. ఎందుకని మార్కెట్ లో ఇక్కడ ఒక గ్యాప్ అనేది పెండింగ్ ఉంది బ్యాంక్ నిఫ్టీలో. నిన్న కూడా ఈ పాయింట్ ని మనం డిస్కస్ చేసాం, మార్కెట్ అప్సర్ కి మూమెంటం చేయవచ్చు, ఈ గ్యాప్ ని ఫిల్ చేయవచ్చు అని చాలా మంది కాల్ ఆప్షన్స్ ని ఇక్కడ ప్లాన్ చేసుకుంటారు అని. కానీ మార్కెట్ ఈ రోజు ఈ లెవెల్స్ ని బ్రేక్అవుట్ చేయలేదు. సో రేపు ఇన్ కేస్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ని కనుక బ్రేక్అవుట్ చేసింది అంటే రిట్రేస్మెంట్ కోసం వెయిట్ చేసిన తర్వాత కాల్ ఆప్షన్స్ ని ప్లాన్ చేసుకోండి. అదర్వైజ్ మార్కెట్ ఏం చేస్తుంది, ఫస్ట్ అటెంప్ట్ లో మార్కెట్ గ్యాప్ ని ఫిల్ చేయదు, సెకండ్ అటెంప్ట్ లో మార్కెట్ డౌన్ సర్కి మూమెంటం చేస్తూ ఈ ట్రెండ్ లైన్ ని రీటెస్ట్ చేసి తర్వాత అప్ సర్కి మూమెంటం చేస్తూ ఈ గ్యాప్ ని ఫిల్ చేయడానికి ప్రయత్నిస్తుంది. సో అందువల్ల ఈ ప్రైస్ లెవెల్స్ లో కాల్ ఆప్షన్స్ ని అవాయిడ్ చేసి మార్కెట్ మంచిగా రిట్రేస్మెంట్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఎందుకంటే మార్కెట్ గ్యాప్ ఓపెన్ అయింది అంటే ఈ ట్రెండ్ లైన్ సపోర్ట్ గా యాక్ట్ అవుతుంది కదా. సో అందువల్ల మార్కెట్ ఈ సపోర్ట్ లెవెల్స్ ని టెస్ట్ చేయడానికి డౌన్ సర్ మూమెంటం చేయవచ్చు. ఇక్కడి వరకు గనక బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ మూమెంటం చేసింది అంటే అప్ సైడ్ మార్కెట్ మూమెంటం చేయడానికి స్టాప్ లాసెస్ అనేవి టాప్ సైడ్ అవైలబుల్ ఉంటాయి. సో ప్రాబబిలిటీ ఆఫ్ అప్ సైడ్ మూమెంటం విల్ ఇంక్రీజ్. అప్పుడు స్మాల్ రిస్క్ పెట్టుకుని ఇక్కడ కాల్ ఆప్షన్ ట్రేడ్స్ ని ప్లాన్ చేసుకున్నట్టయితే 52,925 అనేది ఫస్ట్ టార్గెట్ అవుతుంది, 53,100 అనేది సెకండ్ టార్గెట్ అవుతుంది. సో బ్యాంక్ నిఫ్టీలో డిస్కస్ చేసిన పాయింట్స్ మీకు క్లియర్ గా ఉంది అనుకుంటున్నాను. నెక్స్ట్ మనం నిఫ్టీ గురించి డిస్కస్ చేద్దాం. సో నిఫ్టీలో ఈ లెవెల్స్ ని రేపు ఇంపార్టెంట్ లెవెల్స్ గా కన్సిడర్ చేసుకోవాలి. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ నిఫ్టీలో మీరు గమనిస్తే ఎగ్జాక్ట్లీ నిఫ్టీ ఈ రోజు క్లోజ్ అయిన ప్రైస్ లెవెల్ ఒక ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ దగ్గర క్లోజ్ అయిందనమాట. అండ్ ఈ షేప్ ని మీరు గమనించారా, ఇది ఒక రౌండింగ్ బాటమ్ అనమాట. నిఫ్టీలో రౌండింగ్ బాటమ్ క్రియేట్ అయింది. రేపు మార్కెట్ ఇన్ కేస్ ఫ్లాట్ ఓపెన్ అయినా ఆర్ స్లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత కొంతవరకు ఇలా కన్సాలిడేట్ కనుక చేసింది అంటే ఇది ఒక హ్యాండల్ లాగా ఫామ్ అవుతుంది. ఈ హ్యాండల్ ఫార్మేషన్ తర్వాత ఇన్ కేస్ నిఫ్టీ అప్సర్కి మూమెంటం చేస్తూ ఈ ట్రెండ్ లైన్ ని బ్రేక్అవుట్ చేసింది అంటే నిఫ్టీ రెసిస్టెన్స్ లెవెల్స్ ని బ్రేక్ చేస్తూ అప్సర్ మూమెంటం ని కంటిన్యూ చేయవచ్చు. కానీ ఇక్కడ రెండు ప్రాబ్లమ్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రాబ్లమ్ నెంబర్ వన్ ఏంటంటే ఈ ట్రెండ్ లైన్ ఇప్పుడు రెసిస్టెన్స్ యాక్ట్ అవుతుంది కదా, ఈ ట్రెండ్ లైన్ ని రీటైల్ ట్రేడర్స్ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సెకండ్ ప్రాబ్లం, మార్కెట్ ఇన్ కేస్ రేపు ఫ్లాట్ ఓపెన్ అయింది ఆర్ స్లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, ఫ్లాట్ ఆర్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతూ డైరెక్ట్లీ మార్కెట్ ఇలా అప్సర్కి మూమెంటం చేస్తూ ఈ ట్రెండ్ లైన్ కనుక బ్రేక్ డౌన్ చేసింది అంటే మార్కెట్ అప్సర్ మూమెంటం చేయడానికి ప్రాబబిలిటీ అనేది రెడ్యూస్ అయిపోతుంది. ఎందుకంటే మార్కెట్ ఇలా రౌండింగ్ బాటమ్ ని ఫామ్ చేసేటప్పుడు ఈ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ ఏదైతే ఉందో అది మార్కెట్ లో వర్క్ అవ్వాలి అంటే మార్కెట్ కొంతవరకు రిట్రేస్మెంట్ చేయాలి. కానీ మార్కెట్ డైరెక్ట్లీ వెళ్ళి ఈ లెవెల్స్ ని బ్రేక్అవుట్ చేసింది అంటే ఫెయిల్ అవ్వడానికి సాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. అండ్ సెకండ్ థింగ్, ఈ ట్రెండ్ లైన్ కనుక బ్రేక్అవుట్ అయ్యింది అంటే రీటైల్ ట్రేడర్స్ కూడా ఇక్కడ కాల్ ఆప్షన్స్ ని ప్లాన్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. సో అందువల్ల మార్కెట్ ఏం చేయవచ్చు, మార్కెట్ ఈజీలీ ఇక్కడ కాల్ ఆప్షన్ ట్రేడర్స్ ని ట్రాప్ చేస్తూ రివర్స్ అవ్వచ్చు. సో ఈ ప్రైస్ లెవెల్స్ లో కాల్ ఆప్షన్స్ లో ట్రేడ్స్ ని ప్లాన్ చేసుకుంటే ఎక్కువ రిస్క్ ఉంటుందా, లేదా పుట్ ఆప్షన్స్ లో ట్రేడ్స్ ని ప్లాన్ చేసుకుంటే ఎక్కువ రిస్క్ ఉంటుందా అని ఆలోచించేటప్పుడు కాల్ ఆప్షన్స్ లోనే రిస్క్ అనేది ఎక్కువగా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఎందుకని ఇక్కడ టూ థింగ్స్ నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే మార్కెట్ మూవ్ అవ్వడానికి పొటెన్షియల్ చూడండి, 24,400 లెవెల్స్ వరకు మాత్రమే మనకి తెలిసిన టార్గెట్ లెవెల్ ఉంది. సో ఒక స్మాల్ టార్గెట్ ని ఇక్కడ అచీవ్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. కానీ మార్కెట్ ఇన్ కేస్ అప్సర్కి మొమెంటం చేసింది, ట్రెండ్ లైన్ ని బ్రేక్అవుట్ చేసింది, 24,350 లెవెల్స్ ని కూడా బ్రేక్అవుట్ చేసింది అంటే కాల్ ఆప్షన్ బయర్స్ ఎంటర్ అవుతారు. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ మీరు గమనిస్తే 12:00 నుండి మార్కెట్ అప్సర్ మూమెంటం చేయడానికి ప్రయత్నించింది. సో ఈ అప్సర్ మూమెంటం లో కాల్ ఆప్షన్ బయర్స్ ఎంటర్ అయి ఉంటారు మార్కెట్ రేపు గ్యాప్ అప్ ఓపెన్ అవ్వచ్చు అని. సడన్లీ మార్కెట్ ఫ్లాట్ ఆర్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అంటే కాల్ ఆప్షన్ బయర్స్ అంత త్వరగా ఎగ్జిట్ అవ్వరు. సో కాల్ ఆప్షన్ బయర్స్ కి కొంతవరకు కాన్ఫిడెన్స్ ని ఇస్తూ తర్వాత నిఫ్టీ ఇక్కడ నుండి రివర్స్ అవ్వచ్చు. ఈ సినారియో కనుక మార్కెట్ లో ఫామ్ అయింది అంటే ఈజీలీ బ్యాంక్ నిఫ్టీ రెండు టార్గెట్స్ ని టేస్ట్ చేయడానికి పాసిబిలిటీ అనేది పెరుగుతుంది. సో ఇక్కడ స్మాల్ రిస్క్ పెట్టుకుని పుట్ ఆప్షన్ ట్రేడ్స్ ని ప్లాన్ చేసుకున్నట్టయితే రిస్క్ అనేది ఇక్కడ తక్కువగా ఉంటుంది, మార్కెట్ మూవ్ అవ్వడానికి మంచి స్పేస్ ఉంటుంది, అండ్ టార్గెట్ లెవెల్స్ కూడా చాలా క్లియర్ గా ఉన్నాయి.
లేదా మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయింది ఆర్ స్లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత డౌన్ సైడ్ మూమెంటం కనుక చేసింది అంటే ఇక్కడ పుట్ ఆప్షన్ బయర్స్ ట్రాప్ అవడానికి పాసిబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకని చెప్తాను చూడండి, ఈ స్వింగ్ లో నుండి ఇలా ఒక ట్రెండ్ లైన్ ని మనం డ్రా చేయవచ్చు. సో నిఫ్టీ ఇన్ కేస్ డౌన్ సైడ్ కి మూమెంటం చేస్తూ ట్రెండ్ లైన్ ని బ్రేక్ డౌన్ చేసింది అంటే ఏమవుతుంది, ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ అయింది అని ఇక్కడ పుట్ ఆప్షన్ బయర్స్ ఎంటర్ అవడానికి ప్రయత్నిస్తారు. యాక్చువల్లీ రేపు మార్కెట్ కొంతవరకు డౌన్ సైడ్ మూమెంటం చేసే సినారియో అనేది కనపడుతుంది, కానీ డైరెక్ట్లీ మార్కెట్ ఈ ట్రెండ్ లైన్ ని కనుక బ్రేక్ డౌన్ చేసింది అంటే ఇక్కడ పుట్ ఆప్షన్ బయర్స్ ట్రాప్ అవుతారు. ఒకటి, మార్కెట్ ఈ ట్రెండ్ లైన్ ని బ్రేక్ డౌన్ చేయాలి, ఆఫ్టర్ రీటెస్ట్ డౌన్ సైడ్ మూమెంటం ని కంటిన్యూ చేయాలి. ఈ రీటెస్ట్ తర్వాత నిఫ్టీ ఇన్ కేస్ బేరిష్ కన్ఫర్మేషన్ ఈ ప్రైస్ లెవెల్స్ లో ఇచ్చింది అంటే ఇక్కడ స్మాల్ రిస్క్ పెట్టుకుని పుట్ ఆప్షన్ ట్రేడ్స్ ని ప్లాన్ చేసుకోవచ్చు. నిఫ్టీ మూవ్ అవడానికి మంచి స్పేస్ అనేది ఉంటుంది, ఈ రెండు లెవెల్స్ ని టార్గెట్స్ గా పెట్టుకోవచ్చు. సో ఐ హోప్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో మనం డిస్కస్ చేసిన ట్రేడింగ్ ప్లాన్ ఇంపార్టెంట్ లెవెల్స్ మీకు క్లియర్ గా ఉంది అనుకుంటున్నాను. ఫర్దర్ డీటెయిల్స్ ని రేపు మార్నింగ్ మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేయడం జరుగుతుంది. సో మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్కి మీరు జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.